రౌడీ రౌడీ రాజకీయాలకు చెక్ పెట్టి సుపరిపాలనకు ప్రజలు పట్టాభిషేకం చేశారని, ప్రజా తీర్పులో తుంటరోళ్లను ఇంటికి పంపించిన విషయం తేటతెల్లమైందని తుని టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల గణేష్ అన్నారు. తుని నియోజకవర్గంలో తుంటరి రాజకీయాలకు చెల్లు చీటి ఇవ్వాలనే లక్ష్యంతోనే ప్రజలు వైకాపాకు గట్టి గుణపాఠం చెప్పారన్న గణేష్, మీ నిజస్వరూపం బయటపడినందునే విజన్ ఉన్న నాయకురాలు దివ్యమ్మకు ప్రజలు పట్టాభిషేకం చేశారన్నారు. వైకాపా పాపాల భైరవ పాలనను అంతమొందించిన ప్రజల ఆశలు ఆకాంక్షలు యనమల సారథ్యంలో నెరవేరుస్తామన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు తుంటరు రాజకీయం అని చెప్పి తెలుగుదేశం పార్టీని విమర్శించడం జరిగింది. తుంటరు రాజకీయం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం చేసింది. గతంలో తునిపట్నంలో ఎటువంటి విధంగా జరిపారో మున్సిపల్ ఎలక్షన్ తునిపట్నం ప్రజలు అందరూ కూడా గమనించారు. అది తుంటరు రాజకీయం వల్లే మొన్న ఎలక్షన్లో ఒక ఘనమైన మెజార్టీ తునిపట్నం ప్రజలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. మరియు గతంలో ఉద్యోగాలు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు పొట్ట మీద కొడుతున్నారని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు. కానీ మేము చెప్పేది ఏంటంటే 2004 నుంచి 2019 వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఈ వైఎస్ఆర్ నాయకులే వాళ్ళందరినీ ఉద్యోగాల్లో నుంచి తీయించి వాళ్ళు పొట్టకూటి కొట్టి వాళ్ళని రోడ్ను పడేసినటువంటి సందర్భం గత పాలనలో చూసాం మనందరం కూడా. కానీ అటువంటి దుచ్చర్యలు ఎటువంటివి కూడా జరగకుండా ఈరోజు రామకృష్ణుడు గారు ఆధ్వర్యంలో అయితేనేమి, మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఆధ్వర్యంలో అయితేనేమి, తునిపట్నం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సస్యశ్యామలంతో ఈరోజు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇబ్బందులు లేకుండా తునిపట్నం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో రోజు తెల్లారి దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ లో కంటే పోలీస్ స్టేషన్ దగ్గర జనాలు ఎక్కువ ఉండేవారు. ఏటి అటువంటి దుచ్చరమైనటువంటి పాలన మీరు కొనసాగించారు కాబట్టి 2019లో 2024లో మీ పాలన నచ్చక తునిపట్నం ప్రజలు అఖండమైనటువంటి మెజార్టీని తుని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి యనమల దివ్య గారిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడం జరిగింది. దయచేసి మీరు మీ పాలన విధి విధానాన్ని తెలుసుకొని మళ్ళీ మసులుకొని 2029 రాజకీయంగా ఎదగనందుకు మీరు ప్రయత్నం చేయండి. తప్పించి మా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి మీద కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ మీరు దుష్ప్రచారాలు చేసినట్టయితే మీకు 2024లో ఎటువంటి అయితే ఫలితం వచ్చిందో 2029లో కూడా అదే ఫలితానికి మీరు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ స్వాభావికంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.